నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రైతాంగ సమస్యల పరిష్కార సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ఉత్తర బలిజ వీధిలో తన నివాసంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చుక్కల భూముల సమస్య, సోమశిల జలాశయం నుంచి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని సరఫరా చేయడం తదితర సమస్యలకు పరిష్కారం కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు శ్రీనివాసులు, జమ్మల ప్రసాద్, భానుకిరణ్, సీను అనిల్, రాయల్, మదన్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యలను జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలను స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఇటు సాగునీటి రంగంలో అయితేనేమి, ఇటు పారిశ్రామిక రంగంలో అయితేనేమి, ఇటు మౌలిక వసతుల కల్పనలో అయితేనేమి, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి కారణంగా అయితేనేమి ఈ ఆత్మకూరు నియోజకవర్గం తీవ్రమైన నిర్లక్ష్యానికి వివక్షకు గురి కాబడ్డాను. దశాబ్దాలుగా దగాబడ్డ ఆత్మకూరు మెట్ట ప్రాంత ప్రజల గొంతుకై జనసేన పార్టీ గలమెత్తింది. దశాబ్దాలుగా దగాబడ్డ ఆత్మకూరు ప్రాంత యువత పిడికిలై జనసేన పార్టీ పోరుబాటు పట్టింది. ఈ పోరాటంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు సమస్యల సాధనకై, ఆత్మకూరు అభివృద్ధి సాధనకై, ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కార సాధనకై జనసేన పార్టీ ఆమరణ నిరాహార దీక్ష శ్రీకారం చుట్టింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు వస్తే ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం యొక్క అతి పెద్ద సమస్య చుక్కల భూముల సమస్య. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఒక్క నెల్లూరు జిల్లా మినహా రైతాంగం ఎటువంటి అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే సుమోటోగా ఈ సమస్య పరిష్కారమైంది. ఒక నెల్లూరు జిల్లాలో చుక్కల చిక్కుల్లో చిక్కుకున్న 35,265 మంది అన్నదాతల ఆక్రందనకు రూపమే ఈ అమర నిరాహార దీక్ష. అదేవిధంగా సోమశిల జలాశయం నుండి ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని కేటాయించాలన్న రైతాంగ ఆశయాల రూపమే ఈ అమర నిరాహార దీక్ష. అదేవిధంగా సంగం బ్యారేజ్ ని వెంటనే పూర్తి చేయాలని, సంగం బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుండి ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపాలన్న రైతాంగ ఆకాంక్షలకు రూపమే ఈ అమర నిరాహార దీక్ష. అదేవిధంగా ఆత్మకూరు పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలని, అభివృద్ధికి రూపకల్పన చేయాలని, ఈ ప్రాంత యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని యువత యొక్క ఆకాంక్ష రూపమే ఈ అమర నిరాహార దీక్ష. అదేవిధంగా ఆత్మకూరు అభివృద్ధికి ఎంతో దోహదపడే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి నెల్లూరు జిల్లాలో వెంటనే భూసేకరణ జరిపి ఈ రైల్వే మార్గాన్ని ప్రారంభించాలన్న ఆత్మకూరు ప్రాంత అభివృద్ధి కోరుకున్న ఆత్మకూరు ప్రజానేకం యొక్క ఆకాంక్షల రూపమే ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.